Rashtra Adhyakshulu, Parliament Sabhyulu, Mani Sanjay Garu, Jatiya Karyavarga Sabhyulu, Maji Parliament Sabhyulu, Sodaru Vivek Venkatraman Garu, Maji Shasan Sabhyulu, Chintala Ramchandra Garu, Dr. Kasimi Krishna Garu, MB Subhash Garu, Ram Garu, Geeta Mukti Garu, Lakshman Garu, Dr. Padma Garu, BJP Rashtra Nayakulu, Karyakartalu, Vajpayee. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలి. గుడ్ గవర్నెన్స్ డేగా వారి జయంతిని పరిగణించాలని చెప్పి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేరకు అందరం కూడా దానికి కట్టుబడి ఉంది. ఎవరి స్ఫూర్తితోనే అయితే ఇవాళ మనం రాజకీయాల్లో కొనసాగుతున్నాం. వాజ్పేయి గారి యొక్క ప్రేరణ స్ఫూర్తి, వారు ప్రధానంగా సిద్ధాంత విధానాలు అభివృద్ధి రాజకీయాలు మాట్లాడినటువంటి వ్యక్తి. ఈనాడు కూడా విలువలు కోల్పోయే విధంగా రాజకీయాలు వారు నడపలేదు. విలువలతో కూడుకున్న రాజకీయాలు, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, దానికి పెట్టింది పేరైతే అది వాజ్పేయి గారు. సిద్ధాంతంలో రాజీ పడకుండా వారు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని అటు పార్టీని ప్రభుత్వాన్ని గొప్పగా నడిపి ఇవాళ కేంద్రంలో 2 పదిహేడు అధికారాలకు రాగలిగినామంటే వారు నేర్పిన పాఠాలు, వారి అభివృద్ధి రాజకీయాలు. వాజ్పేయి గారు చేపట్టినటువంటి అభివృద్ధి రాజకీయాలు, పట్టణాలకు పల్లెల మధ్య అనుసంధానము, నదుల అనుసంధానము, ఆ రకంగా వారు రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఆ వ్యత్యాసాన్ని ప్రజల మధ్యలో తొలగించి ఏ అభివృద్ధి రాజకీయాలు అయితే వారు కొనసాగించారు దాని కొనసాగింపుగానే వల్ల నరేంద్ర మోడీ గారు కూడా అభివృద్ధి, పేదల సంక్షేమం, సమపాలన 2 కళ్ళుగా తీసుకుని వల్ల వారు ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి సడక్ యోజన నుంచి మొదలుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు నేషనల్ హైవేస్, భారత్ మాల, సాగర్ మాల, ఇవన్నీ కూడా దేశ అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈశాన్య రాష్ట్రాలు సుదూరంగా దేశానికి కొనసాగుతున్న సందర్భంలో వారి విశ్వాసం పెంపొందించి అభివృద్ధి రుచి చూపించినటువంటి మోదీ గారు ఈశాన్య రాష్ట్రాలు. అందుకని ఇవాళ 3 పదవులు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు కొనసాగి వారు 1977లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా హిందీలో ప్రసంగించి అందరి అభ్యపరిచి భారతీయులు గర్వపడే విధంగా వెలిచి తీరువారు. ఒక ఊరుకు ప్రభుత్వం కోల్పోతుందని తెలిసినప్పటికీ కూడా వారు రాజీ పడకుండా విలువలతో మరి కొనసాగాలనే ఆలోచనతోనే ఒక్క ఊరితో ప్రభుత్వాన్ని కోల్పోయి తిరిగి వారు చెప్పారు. అందరా చెట్టేగా అవర్ సూరజ్ కిలేగా కమల్ కిలేగా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా విశ్వాసం పొంది తిరిగి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి వాజ్పేయి. దురదృష్టం ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయాలు అవినీతి సొమ్ము, అక్రమార్జనే, నల్ల డబ్బు రాజకీయాలు శాసించే పరిస్థితి. ఇవాళ ఏ రకంగా ఓటర్లను ప్రలోభపెట్టి ఓటర్లు కొనుగోలు చేసే విధానానికి తెరలేపినటువంటి ప్రస్తుత రాజకీయాలు, ఈనాటి తరం తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. వాజ్పేయి గారి జయంతి ఈ రాజకీయాలు అయితే ఆ రోజు ఒక సిద్ధాంత పరంగా కొనసాగిన రాజకీయాలు, ఈరోజు కేవలం ఇవాళ ప్రజలను కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధికి పెద్ద పీట వేసి ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా, మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా గమనించే సర్కారులు కూడా ఏ రకంగా ప్రజా మద్దతు కూడా కట్టుకొని ప్రజా ఆదరణ పొందుతూ ప్రభుత్వాలకు వస్తున్నారు ప్రజాస్వామ్యంగా కట్టితే మరి ఈ రోజు
ఈ ఓటు కొనుగోలు చేసేటువంటి వ్యవస్థను ఇవాళ కార్యకర్తలందరూ కూడా నడు బిగించి వారి యొక్క వాజ్పేయి గారి పేరు తీసుకొని సమూలమైన మార్పు తెలంగాణలో ప్రజాస్వామిక రాజకీయాలు సిద్ధాంత ఆధారంగా రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు పేద సంక్షేమ రాజకీయాలు కొనసాగేదానికి అందరూ కూడా మనకు ఈరోజు సంక్షేమపై సంకల్పం తీసుకుంటూ వారికి నిజమైనటువంటి ఇవాళ కనిపిస్తానని నేను సందర్భాలు పిలుస్తూ మోదీ గారు ఇచ్చిన పిలుపు మేర గుడ్ గవర్నెన్స్ అంటే వాళ్ళలో పారదర్శకత ఎలాంటి వ్యవస్థను స్వయంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ఆ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పేదవాళ్ళకు 100 రూపాయలు పంపిస్తే 85 రూపాయలు దళాలను కాజేస్తా ఉన్నారు. పేదవాళ్ళకి 15 రూపాయలు మాత్రమే. అటువంటి వ్యవస్థను రూపంలోకి పారదర్శకతో చాలా ఏదైతే డిజిటల్ ఇండియా పేరు మీద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ మీద పేదవాళ్ళ ఖాతాలు ఇవ్వాలి. కిసాన్ సంబంధి కానివ్వండి, పార్టీలో పనిచేస్తున్నాము. ఆ సిద్ధాంతాలు అనేక మంది త్యాగాలు చేశారు, అనేక మంది అవుతులైన వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసినాడే. తప్పకుండా ప్రజలు కోరుకుంటున్న విధంగా తెలంగాణలో కూడా సంజయ్ గారు చెప్పినట్టుగా రామ రాజ్య స్థాపన కోసం విలువలతో కూడుకున్న రాజకీయాలు పారదర్శకతో కుటుంబ పాలన అభివృద్ధి వాళ్ళకి స్వస్థ కలగడానికి కార్యకర్తలందరూ కూడా ఇవాళ నివేదన తీసుకొని ముందు కట్టాలని చెప్పి సందర్భంగా అందరికీ నేను కోరుతాను.